చీకటి సామ్రాజ్యానికి రాజధానిగా పిలువబడే నగరాన్ని ఇప్పుడు శాసిస్తున్నది రాయ్ గ్రూప్ అధినేత భగవాన్. భగవాన్ చచ్చిపోతే భగవాన్ అంటే ఒక్కడు కాదు, భగవాన్ నీడ గురించి మాట్లాడుతున్నా. నేను చెప్పాల్సింది ఏదైనా ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు దాదా. ఇంకా మనం దూరంగా ఉండక్కర్లేదు, రేపే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తా. దాదా సమస్య మీకు నాకు మధ్య సంధిను వదిలేయండి. ఒక్కడే కాల్చాడు, ప్రతి బుల్లెట్ కి లెక్క చెప్తా. అదే ప్రపంచానికి తెలియకుండా తన కొడుకుని దూరంగా పెంచుతూ వచ్చాడు. రేపు భగవాన్ కొడుకు 8 ఏళ్ళ తర్వాత ఇండియా వస్తున్నాడు. ఇక నుంచి ఈ కేసును ఒక అండర్ కవర్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తాడు. అశోక్ చక్రవర్తి తర్వాత నేను వాడిని కలిశాను. అశోక్ ఇది నా యుద్ధం, నా జీవితం కోసం నేను చేస్తున్న ఆఖరి. పేరు సాహు, నా గురించి అందరికంటే నీకే బాగా తెలుసు అనుకున్నా. నువ్వే మిస్ చేస్తే ఎలా? వెళ్తే మా ఇద్దరు ఒక్కడే మిగులుతాడు. వాడికి తెలియదు ఏంటంటే నేను ఎవరిని వద్దు. సాహుకు భయపడి వెళ్ళట్లే చూడు, చంపడం ఇష్టం లేక వెళ్తుంది. మొత్తానికి ఓ రివెంజ్ స్టోరీ క్రియేట్ చేసుకున్నాడు. అంతా నేను క్రియేట్ చేసింది. అంతా ఊహించుకున్నావు. చెప్పాలనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ముగ్గురిని చంపేశాను. అంతా తన ఒక్కడే. లాస్ట్ కి మిగిలింది నువ్వు ఒక్కడివే. అర్మానీ సూట్, రేబాన్ గ్లాసెస్. మళ్ళీ వచ్చాడు. గౌతమ్ ఊహించుకునే వ్యక్తి నిజ జీవితంలో ఉండే అవకాశం ఉందా? ఇంపాసిబుల్. సమీరా వాడి నిజమా? ఇది ఓపెన్ చేయడానికి కావాల్సిన బాక్స్ ఇది ముంబైలోనే ఉంది. వాట్స్ యువర్ డెస్టినేషన్? ముంబై. ఇక్కడ మనకు దొంగ కావాలి. వాడు దొంగతనం చేద్దాం అనుకున్న బ్లాక్ బాక్స్ కావాలి. ఇంకేం ఊహించుకుంటాడు? ఇంటర్వ్యూ అమ్మాయిని కూడా ఊహించుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, ఎందుకు ఎప్పుడూ వాచ్ చూస్తుంటా? ఇక్కడ గన్స్ ఎక్కడ దొరుకుతుంది? ఇంకా ఇద్దరున్నారు. ఇద్దరం ఒకే దారిలో ఎదురెదురు. ప్రతిసారి నువ్వే కనిపెట్టం బోరైపోయి చిన్న చెయ్యి. నేను ఎవరో బాగా తెలుసు. ఈ పార్టీకి నేను ఏంటో నీకు అర్థమై ఉంటుంది. వాడు నాకు దొరుకుతాడు సుమీరా.